రెండవసారి 2 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గ నాయకులకు పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నందు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 సంవత్సరాల కాలంలో సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు కార్పొరేటర్లను టీఆర్ఎస్ కార్యకర్తల కృషితో పటాన్ చెరువు నియోజకవర్గ వ్యాప్తంగా గులాబీ జెండా ఎగురవేసేందుకు సమిష్టిగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలుపుతూ మళ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలను 3 కార్పొరేట్ డివిజన్లను స్థానిక నాయకులు మరియు కార్యకర్తల సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి సిద్దిపేట దుబ్బాక ఆందోల్ నియోజకవర్గంలో నుండి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గత వారం క్రితం ఒక విలేకరితో జరిగిన గొడవ విషయంపై స్పందిస్తూ పోలీసులు అత్యుత్సాహంతో తనపైన అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగిందని ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటాం అని చట్టంపైన తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పుష్ప నాగేష్ యాదవ్ మెట్టు కుమార్ యాదవ్ మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి పలువురు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రేటర్ ఎలక్షన్లో పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా సంగారెడ్డి గజ్వేల్ దుబ్బాక అందోళకెళ్ళి వచ్చిన కార్యకర్తలు నాయకుల గిట నేను 150 సీట్లలో మన 3 డివిజన్లు భారీ మెజారిటీతో కష్టపడి గెలిపించిన కార్యకర్తలకు నేను నాయకులకు వారందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. డివిజన్లో ఉన్న ప్రజలందరికీ భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక ఇష్యూ మీ అందరికి తెలుసు, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. అందరు నేను గౌరవిస్తాను, ప్రతి ఒక్కరిని గౌరవించే అలవాటు నాకున్నది. నాకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరిని గౌరవించే, చట్టాన్ని గౌరవించే, ఎదుటి వ్యక్తిని గౌరవించే సాంప్రదాయం మాకున్నది. టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మొన్న పోలీసు వాళ్ళు కొద్ది అతి ఉత్సాహంతో నా పైన ఎస్సీ అట్రసిటీ కేసు బుక్ చేయడం జరిగింది. దాన్ని గౌరవిస్తూ నేను 41A అండ్ ఫామ్ను మనకు తీసుకోవడం జరిగింది. దానికి నేను చట్టాన్ని గౌరవిస్తే ప్రతి ఒక్కరిని గౌరవించే అలవాటు ఉంది కాబట్టి నేను స్వయాన్నే నేనే వెళ్ళి ఈ ఫామ్ తీసుకోవడం జరిగింది. ఈ ఫామ్కు మేము న్యాయవాది తరఫున వారికి జవాబు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా చట్టపరమైనటువంటి న్యాయం తప్పకుండా జరుగుతుందని నేను ఆశిస్తూ ఉన్నా. కాబట్టి మాకు కానీ మా కార్యకర్తలకు కానీ ఎటువంటి ఆలోచన లేదు. కుల మతాలకు అతీతంగా రాజకీయాలు నడుపుతూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో గుళ్ళు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ అభివృద్ధి కానీ దాన్ని ఎక్కడ విస్మరించకుండా ఈ నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తూ ఉన్నాం. రేపు రాబో కాలంలో గిట ఎవరిని ఏ ఒక్కరిని విస్మరించకుండా ప్రజలను కానీ అధికారులను కానీ ప్రస్తుతం కానీ నాయకులను కానీ ఏ ఒక్కరిని విస్మరించకుండా అందరిని గౌరవిస్తూ అందరు ఆశీస్సులు తీసుకొని ఈ నియోజకవర్గాన్ని రాబో కాలంలో గిట ముందుకు తీసుకెళ్తానని మనవి చేస్తా ఉన్నాం.